వెల్కమ్ టు సప్నా స్వామి బ్లాగ్స్. అందరు బాగున్నారా? మేము తెమ్మస్తున్నాం అందరికీ. గుడ్ మార్నింగ్. సో టిఫిన్ అయితే కంప్లీట్ అయిపోయింది, అక్క పునుగులు వేసింది. సో వంట కూడా స్టార్ట్ అయిపోయింది, అన్నం అవుతుంది. ఆ పునుగులు బోండాలా? నాకు ఇంకా డౌట్. పునుగులు అంటే చిన్న సైజు ఉంటాయి, బోండా అంటే కొంచెం పెద్ద సైజు ఉంటాయి. ఎయిట్ కాకుండా మీడియం సైజు ఉన్నాయి. మీడియం బోండా బోండా అంటారు, మరి పునుగులు అంటారు. మీడియం బోండా అంటారు. చిన్న సైజు వేసింది అక్క, చిన్న వేసింది. మళ్ళీ నెక్స్ట్ టైం నేను అట్లనే చిన్నగా వేసిన, అంతే. అన్నం ఉంది, ఇటు బెండకాయ కూర అయిపోయింది. రైట్, అంటే కర్రీస్ కూడా అయిపోయింది. తొందర పని చేసుకుంటే బెటర్. ఎందుకు అంటావా? మైక్ సౌండ్ పెడుతున్నాడా? మైక్ సౌండ్ పెడితే అసలు మనం పాట వీడియోనే తీయలేకపోతున్నాం. అసలు ఏం వినిపిస్తలేదు. ఊర్లో మొత్తం మా ఊరు ఉన్నదే జస్ట్ చిన్న విలేజ్. మా అంటే ఒక 190 ఇల్లులు ఉంటాయి, 190 ఇల్లులు ఉంటాయి. దానికే 13 మైకులు కట్టే ఊరంతా. 13 మైకులు ఘోరంగా వస్తుంది సౌండ్, దద్దరిల్లిపోతుంది. అందుకని ఏమున్నా తొందర ఆడలేనప్పుడే పని చేసుకోవాలి. కానీ ఈరోజు తక్కువ ఉంటుందిలే. ఈరోజు తక్కువ, ఈరోజు జర హోమము అవి చెప్తాం. అమ్మవారిది ఊరేగింపుడు ఫస్ట్. ఈరోజా? ఈరోజు ఊరేగింపుంటుంది. నువ్వు ఎందుకు స్కూల్ అయితే? రేపు మేము కొమరవే యాదగిరి గుట్ట పోతున్నాము. ఎందుకంటే ఇలా బొమ్మరి పుట్టెంటికలు తీస్తారు. ఎవరు బొమ్మరిది? ఇలా బొమ్మరి. మీకు బొమ్మరి అంటే తెలంగాణలో కొన్ని సైడ్ ఎట్లుంటుంది అంటే, మనం బొమ్మరి అంటే మేనత్త ఏమంటారు, మేనమామ కొడుకు, మేనమామ కొడుకు చిన్నోడైతే బొమ్మరి అని పిలవచ్చు. మేనమామ కొడుకు చిన్నోడైతే, ఇంకా పెద్దోడైతేనేమో అన్న అంటారు. ఇప్పుడు నేను నరేషన్ అని ఏమంటా అన్న అంటారు, ఆయన స్వామి అంటాడు. అంటే ఒక్కో సైడ్ ఒక్కో థింగ్, కొంచెం ఇక కొంచెం కొంతమంది ఏమంటారు అంటే అటు చిన్న కానీ పెద్ద కానీ బొమ్మరి అరే అంటారు. ఇప్పుడు నరేష్ అన్న నేను అన్న అంట, రాజు గానీ అరే అంట, అరుణ్ గాని అరే అంట. అంటే చిన్న వాళ్ళని అరే అనొచ్చు, పెద్దలను అన్న అనొచ్చు. చాలా మంది అదే అంటారు, చిన్న ఉండ పెద్ద ఉండ అరే అనొచ్చు. అరే ఇగో ఒక మాట, మనం రెస్పెక్ట్ ఇస్తే వాళ్ళు మనకు తిరిగి రెస్పెక్ట్ ఇస్తారు. అందుకని చిన్నబాబు ఏమంటా అంటాడా? అవును, అరే ఏమంటాడు. ఇంతవరకు మమ్మల్ని అరే అన్నాడు ఎవరు? అన్నాడు 12 మంది బొమ్మారుల వెనకు, కానీ ఏ ఒక్కడు అరే అన్నాడు. అదే అన్న, మర్యాద అనేది ఇస్తేనే వాళ్ళు మనకు తిరిగి ఇస్తారు. ఇప్పుడు మా బొమ్మ శిరీష వాళ్ళ అన్నలు ఉన్నారు, పెద్దోళ్ళు అన్నాను అన్నాను పిలుస్తాం. అయితే రేపు యాదగిరిగుట్ట పోతున్నాం, రేపు యాదగిరిగుట్ట పోతున్నాం. యాదగిరిగుట్ట కాడ యాదగిరిగుట్ట గాడట్లా కలుస్తారండి. అంతమంది రా, మీరు ఏమిటో తెలియదు, అడ్రస్ చెప్పిరా? అది పోయినాక తెలుస్తుంది ఏ సంగతి. యాదగిరిగుట్ట జిల్లాలో ఉన్న వాళ్ళందరికి ధన్యవాదాలు. మేము వస్తున్నాం రేపు. రేపు వాళ్ళు వస్తారట, ఇక్కడికి వెళ్ళి మాకు దగ్గరనే కదా. ఆల్రెడీ ఈరోజు వెళ్ళిపోతారు, ఆల్రెడీ ఈరోజు నైట్ అయిపోతారు. రేపు మార్నింగ్ 6:30 వరకు అక్కడికి వస్తాడంట. మనం కూడా 7:30 లో పడి ఉండేటట్టు చూసుకుంటే అతను కూడా చూపిస్తారు. మరి నాని అని పరిస్థితి, కానీ రేపు వ్లాగ్ రాకపోవచ్చు. ఎందుకు అంటే అంది ఏమన్నారా? అందరికి పబ్లిక్ లా పెట్టుకోవాలని ఉండదు కదా, మాకంటే పని పాట లేక మేము పెడుతున్నాం. ఒక్కోసారి అయితే పెట్టిన వీడియోలు కూడా డిలీట్ చేసినాం. ఇదైతే అనుభవం లే మన. అందుకనే ఇవాళ పర్మిషన్ ఉంటేనే మనం పెట్టాలి, ఎందుకంటే ఇది మన ఛానల్ కాబట్టి మనం ఇష్టం. చెప్పలేము, రెండు ఆప్షన్స్ తీసే తీయొచ్చు, లేకపోతే లేదు తెలియదు. కొందరికేమో అది మెమరీ లాగా ఉండిపోతుంది కదా అని అట్లా కొంతమంది అనుకుంటారు. కొంతమంది ఏమో మమ్మల్ని ఎందుకు పబ్లిక్ లో పెట్టారు అని అనుకుంటారు. కొంతమంది సరే, ఎవరు మానవభావాలు మనం దెబ్బతీయదు కాబట్టి వాళ్ళకి ఇష్టం ఉంటేనే ఇద్దాం, లేకపోతే లేదు. అయితే రేపు అందరం పోతామా, ఇద్దరమే పోతామా? మీ క్లా మీరు వేరే అది నాదేం లేదు. నేనేమనుకుంటున్నా అంటే బండి మీద అయితే ఇద్దరం కలిసి వెళ్ళిపోవచ్చు కదా నేను అనుకుంటున్నాను. పోయినారు మరి ఇంకా బెటర్ గా సేఫ్. బండి మీద ఇష్టం అనుకుంటున్నాను. మన అనుపమ నుంచి స్కూల్ పంపిస్తాం, స్కూల్ పంపించి వెళ్ళిపోతాం. సరే, ఆమె స్కూల్లో దించి ఆమె కూడా చెప్పినాం. అయితే ఇంకో విషయం ఏంటంటే, ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోయినాయి చాలా మందికి. ఇంటర్ తర్వాత అంటే టెన్త్ తర్వాత స్టెప్ ఎక్కడాలో తెలియదు, అటు ఇటు వేసి ఉంటారు. ఇప్పుడు ఇంటర్ తర్వాత కొంచెం ఒక స్టెప్ ఎక్కువంటారు కాబట్టి ఇక పాస్ ఫెయిల్ అనేది అది నిర్ణయించిన దాని ప్రకారం ఉంటుంది. కానీ ఏ రిజల్ట్ వచ్చినా మనసు ధైర్యంగా ఉండాలి, గట్టిగా ఉండాలి. దాని లోపల ఈ సమ్మర్లో మంచి కోర్సులు ఏమైనా ఉంటే నేర్పియండి మీ పిల్లలకి. అంటే మీ టాలెంట్ బయట, టాలెంట్ని బట్టి కానీ బలవంతంగా రుద్దకండి వాళ్ళకి. మా అమ్మ నాకు మంచి ఫ్రీడమ్ వదిలేసింది. స్వామి నీ ఇష్టం రా, నువ్వేం చేస్తావు చేయాలి. 28 ఏళ్ళ దాకా నేను డ్యూటీ చేయాలి.
అంటే బాగా నేను డ్యూటీ చేయలేదు, మీ అమ్మ ఫ్రీగా వదిలేస్తే నేను డ్యూటీ చేయలేవు అని అంటారు, కానీ నాకు నచ్చదు. అంటే నాకు ఇష్టం ఉన్నది చేసుకోమన్నది మా అమ్మ. వదిలేసిందంటే మొత్తం ఫ్రీడంగా ఇంట్లో ఏం వదిలేలే, ఈయనకు నచ్చింది ఇష్టం ఉన్నది చేసుకోమన్నది, ఏది బలవంతం పెట్టలేదు, నాకు ఇష్టం ఉన్నది నేను చేసుకుంటాను. కానీ నిజంగా పిల్లలను అయితే అస్సలకి బలవంతం పెట్టు, వాళ్ళకి నచ్చింది ఏదైనా సరే నేర్పించేసేయండి. అది ఇప్పుడు న్యూస్ రీడింగ్ చాలా ఇష్టం ఉంటుంది, కానీ తల్లిదండ్రులు ఏమనుకుంటారు, అయ్యి లేదు బీటెక్ చదవాలి, ఐటీలో జాబ్ చేయాలి, ఏం లేదండి మంచిగా బతికిందనుకో, మంచిగా ఉండనుకో, ఏదైనా సంపాదించుకోవచ్చు. గట్ల నమ్మకంతో వదిలేసినాం అనుకో, వాళ్ళ కృషికి, వాళ్ళు చేసే వాళ్ళ పట్టుదలకు, వాళ్ళ కృషికి 100% విజయం ఉంటుంది. అందుకని చెప్పేసి మీ పిల్లలు కూడా చాలా జాగ్రత్తగా, ఇప్పుడే వాళ్ళ స్టెప్, ఎందుకంటే ఒక స్టెప్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఎటెళ్ళే దారి అనేది ఈ చేతుల్లో ఉంటుంది కాబట్టి, ఏమన్నా వెళ్ళే దారిలో ఉంటే ఇప్పుడే ఏమైనా కోచింగ్ లాంటివి కానీ ఏమైనా ఇప్పిస్తే బాగుంటుందని అనుకుంటున్నా. ఏమైనా ఎక్కువ మాట్లాడుంటే అది సారీ. ఏం ఎక్కువ మాట్లాడలేదు, కరెక్టే మాట్లాడు. నిజంగా అది పిల్లల గురించి అయితే అదైతే కంపల్సరీ నిజంగా. అంటే ఇప్పుడు కొంతమంది తల్లిదండ్రులు కూడా ఉన్నారు, మాకు నచ్చిందే చేయాలి మా పిల్లలు అని చెప్పి, పిల్లలకు నచ్చింది వాళ్ళు బలవంతంగా చదవాలన్నా వద్దా చెయ్యాలన్నా వద్దన్నట్టుగా బలవంతంగా చేస్తారు. అదే వాళ్ళకి నచ్చింది చెప్పిస్తే వాళ్ళ ఇంట్రెస్ట్ పెడతారు. మనం చెప్పకుండా నచ్చాలి. ఇప్పుడు నన్ను 10th అయిపోగానే నన్ను వదిలేసారు, ఏం అంటే నీ ఇష్టం అన్నారు. నేనేం చేసిన, పాలిటెక్నిక్ లో జాయిన్ అయ్యాను. పాలిటెక్నిక్ నచ్చలే నాకు, 1 ఇయర్ పోయినా దాని తర్వాత వదిలేసిన. సర్టిఫికేట్స్ అక్కడే ఉండే, దాని తర్వాత ఆ 1 ఇయర్ మొత్తం వేస్ట్ అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ సర్టిఫికేట్ తెచ్చుకొని మళ్ళీ ఏం చేస్తారా ఏం చేయాలని చెప్తే నీ ఇష్టం అన్నారు. ఇంటర్లో జాయిన్ అయినా, ఇంటర్ దాని తర్వాత మళ్ళీ డిగ్రీకి వచ్చిన, డిగ్రీలో ఏం చేయాలంటే నీ ఇష్టం అన్నది, డిగ్రీ అయిపోయింది. దాని తర్వాత ఖాళీ ఉండాలా జాబ్ చేయాలా ఏమైనా చేయాలంటే నీ ఇష్టం అన్నారు. ఎంబీఏ ఎంబీఏ తర్వాత ఏం చేయాలి ఏం చేయాలి నీ ఇష్టం అన్నారు. దాని తర్వాత జాబ్ ఎక్కిన 28 రోజులు చేసిన, సాలరీ రాదు నచ్చలే బంద్ చేసిన. దాని తర్వాత ఏం చేసిన, ఏదో ఒకటి చేయాలి, యూట్యూబ్లోకి వచ్చేసిన. మంచి జర్నీ మీరు నాకు ఇచ్చి. బట్టలు ఉతికేసరిసా? బట్టలు నిన్నటి నిన్నటి అవే. మా ఈరోజు నానబెట్టినాం, ఈరోజు ఎక్కువ ఏం లేవు. ఎందుకు నిన్న ఉతికిరని చెప్పేసా? ఆయన మనం ఉన్నాం కదా, ఇప్పుడు ఎక్స్ట్రా ఎవరు లేరు కదా, మళ్ళీ వచ్చిరా మళ్ళీ పెద్దమ్మ అన్న కూడా మళ్ళీ పని ఉంటాను. బాట బాసన్లు బాసన్లు ఇవే లాస్ట్ తోమినము, ఇవి టిఫిన్లు మాత్రమే. మళ్ళీ లంచ్ లంచ్ మళ్ళీ సాయంత్రం మళ్ళా జమ అయితే ఉంటాయి. సాయంత్రం నాన్న స్కూల్ నుంచి వచ్చిన బాక్సులు, పెద్ద మన కూడా వచ్చి వాళ్ళు కూడా టిఫిన్ చేసినాయి. నిన్న అటు టిఫిన్ కట్టించిన బాక్సులు ఉన్నాయి, ఇంకా కడిగిటి పని ఉంటేనే ఉంటుంది. మరి గెస్ట్ హౌస్కి వస్తున్నారు కదా, ఏమో పోదాం, అయిపోయింది పని. ఆ అన్న పెద్దమ్మ టిఫిన్ చేసినాక పోదాం. ఇక ఇది అట్టు ఏమో తెలియదు, నేను చూడలే. ప్లేటా ఎందుకు వద్దా గిరికి టిఫిన్ ప్లేట్ తీసుకురా. పని అయితే అయిపోయింది, ఏం చేయాలో అర్థమైతలేదు. నాన్న పాప స్కూల్కి కూడా వెళ్ళిపోయింది, పొద్దున్న లేచినాం కదా తొందరగా పని చేసేసుకున్నాం, పని కూడా అయిపోయింది. క్రియాన్స్ వండుకోండు, ఏం చేయాలో అర్థం కాక నాన్న పాపకి పొద్దున్న చపాతీ చేసినండే, చిన్న చపాతీ మిగులుతుంది దానికి జామ్ పెట్టుకొని తినుకుంటా కూసిన. బయట శిరిష బట్టలు మాత్రం పెడుతుంది, అంబలు పోసుకోవడానికి అని చెప్పి నాకు చెప్పకుండా ఆయననే పోయి తను కొంచెం ఎవరు పని వాళ్ళే చేసుకోవాలా. ఎవరు తిండాలంటే నాకు మాట తింటావా? ఇప్పుడు నా పని నేను చేసుకుంటున్నాను అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అంబలి అయినా పోసుకొచ్చుకున్నాను నేను, ఇందాక ఒరిగినాడా మన మొమ్మకుండే ఇవి నుంచి పోయినా, పోయి అంబలి పోసుకొని అలా ఉప్పు వేసుకొని కొద్దిగా వాటర్ మిక్స్ చేసుకొని లూజ్ చేసుకొని ఇట్లా ఫోన్ వేసుకొని మరీ కడుపుకొని తింటున్నా. అయిపోయింది ఇంత వేసారు? అరే అయిపోయింది రా, ఎందుకు ఇంత తక్కువ వేసారు? కొంచెము క్యాన్ లో పోసినాం చెల్లె వాళ్ళ పంపిద్దామని, కానీ వాళ్ళే ఇంటికి వచ్చేసారు కదా. వాళ్ళ దగ్గర వేసారా? ఉంది, వాళ్ళకి తర్వాత పోస్తా. ఎందుకు మరి అట్లా? ఆల్రెడీ నువ్వు పొద్దున ఏం చెప్పిన, నీకు చాయ్లు పెట్టద్దు సప్న, డికాషన్లు పెట్టద్దు, డైరెక్ట్ చాయ్ బదులు డైరెక్ట్ అంబలి తాగాలని చెప్పిన. తమ్ముడు ఏం చెప్పింది తెలుసా? అయితే నీకు తెలియదు ఈ టాపిక్, మా ముగ్గురికే ఉంది, మా ముగ్గురికే తెలుసు. పెట్టద్దు, ముర్కులు ఉన్నాయి కాబట్టి చాయ్ అన్న డికాషన్ అన్న ముర్కులు అన్న వేసుకొని తాగొద్దు, ఇంకా డేంజర్ ముర్కులు వేసుకొని తాగుతుంది. నేనే కొంచెం చెప్పింది ఏమని చాయ్ పెట్టద్దు అని. సెకండ్ నువ్వు చెప్పినవా? ఎందుకు నిన్నటి వీడియోలో తమ్ముడే చెప్పింది బావా, చాయ్ పెట్టు, చాయ్ పెడతాం మేము తాగుతాము, మురుకులు అయిపోయాక చాయ్ పెట్టు చెప్పి. నువ్వేం చెప్పినావా? నా చాయ్ పెట్టకమని చెప్పినావా? వీళ్ళు ఏం చేసా? నా దగ్గర కూడా చాయ్ పెట్టుకుని తాగారు, అప్పుడే దొరికిరు నాకు. నేను ఒకటే పని చేస్తా, చాయ్ అంటే చాతిపచ్చ రెండు తీసి చా పెట్టాలి, లేకపోతే ఊర్లో వచ్చేసారా చాయ్ పత్త మళ్ళీ తీసుకురావద్దు, గుర్తుపెట్టుకో. మొన్న తీసుకొచ్చింది ఏమి అయిపోయింది అప్పుడే ఇంట్లో చాయ్ పత్త లేకపోతే చాయ్ పెట్టరు, సింపుల్. వచ్చిన వాళ్ళకి అంబలి వద్దాం,
దయచేసి అర్థం చేసుకోండి. మళ్ళా మీ ఇంటికి వచ్చిన వాళ్ళకి చాయ్ పోయలే మొన్నటి లెక్క కామెంట్ పెట్టారు అనుకో, మేమేం చేయలేము. మేమైతే అంబల్ తాగుతున్నాం, మీ గురు అమ్మడి వస్తాం. ఇప్పుడు అప్ప జంక్షన్ నుంచి వస్తుంది ఒక అమ్మ, కొమ్మరలు పోతారట అప్ప జంక్షన్. సండే వస్తా నాన్న అక్క. సండేనా? సండే అన్నది ఇందాక ఇన్లే. రైట్ రైట్, అవును అవును, సండే వస్తారట సబ్స్క్రైబర్లు. సండే కదా, కొమ్మరలు పోయి వస్తారట వాళ్ళు కూడా. కొమ్మరలు పోయిన ప్రతి ఒక్కరు మన ఇంటికి వస్తారు. ఆ అదృష్టమే మన ఇంటికి భాగ్యం కలుగుతుంది. దేవస్థానం దగ్గర పోయి మన ఇంటికి వస్తుంటే ఎంత మంచిది ఉంది. సెట్ అయింది అవుతుందా? మస్తు ఉంది. కానీ ఇది ఊతలే, ఎట్లా ఊతుందిగా? ఓన్లీ ఐరన్ మట్టుకేనా? అయితే ఐరన్ టేబుల్ సెట్ అయినట్టు అయితే కిందికి ఒక బొంతే వాళ్ళు వేసినావు ఆల్రెడీ. అయితే ఇట్లా ఉన్నది కదా, ఫిక్స్ కదా ఎప్పటికి. మంచిగా కరెంట్ ప్లగ్ కూడా ఈయన ఉంది, అంతకు సెట్ అవుతుంది. పైన మా కూడా సిస్టమ్ సెట్ అయింది మంచిగా. రాత్రి కూర్చున్నాము, నెట్ ఏకదమ్ వస్తుంది ఆడ. పైన టాప్లు ఉన్నాం కదా, ఫోన్ హాట్స్పాట్ పెట్టి పైన బిల్లింగ్ పైన పెట్టినాము. మోస్ట్ స్పీడ్ వస్తుంది నెట్. ఇంకా బెటర్. కానీ మీరు బట్ట ఉతికినప్పుడు తీసుకొచ్చి అప్పుడప్పుడు చేసి పెట్టాలి. సడన్ గా ఏమైనా కావాలంటే కూడా ఇబ్బంది అవుతుంది మాకు ఐరన్ సెట్లు ఉంటే. ఇప్పుడు ఫ్రీ ఉన్నా చేసి పెడుతున్నావా? అది కామన్, ఎప్పుడు ఏడవైనా వైట్ షర్ట్ కంపల్సరీ ఆయనకు. పేరు అనే పెట్టుకుంటాడు, ఎప్పుడు ఏమైతే అని చెప్పేసి. ఆల్రెడీ ఉన్నాయి అన్నకి మొన్న, అంటే నిద్రలో పోయినప్పుడు వైట్ షర్ట్ తెచ్చుకుంటూ చూసినావా? రామ్రాజు, రామ్రాజు అవి మంచి నచ్చినాయి. అవి నచ్చినాయి మరి. మొన్న తీసుకున్న కూడా ఇంకా కుట్టియాలి, కుట్టియాలి అవి క్లాత్ లో. కానీ ఇప్పుడు కొత్త బట్టలు ఎందుకని చెప్పేసి అట్నే పెట్టినాము. టైం ఉంది కదా ఇప్పుడు. అవును, 6 మంత్స్ ఎప్పుడు అవుతున్నాయి? నెక్స్ట్ మంత్ కదా ఇప్పుడు. ఎవరికి? అమ్మ. అమ్మదా? ఇప్పుడు మళ్ళీ నైవేద్యం పెడితే 6 కంప్లీట్. 6 కంప్లీట్ అయిపోతాయి కదా, అప్పుడు దీపం ముట్టియచ్చు కదా మనం. పంతులు అడగాలి, పంతులు అడగాలి. మళ్ళా బుడ్డని మన క్రియాన్సి కూడా పుట్టింటికి వెళ్ళి తీయాలి. 11 మంత్స్ అడిగి తీయాలి. 11 మంత్స్కా? ఇప్పుడు క్రియాన్సికి కూడా 10 మంత్స్. 10? అదే మేబీ ఇంకో 1 మంత్ అంతే కదా. 1 మంత్, 1 మంత్ అయినామంటే పుట్టింటికి తీయాలి. మనం కూడా దావత్ తీసుకోవాలి. అంటే ఏమో తెలియదు కానీ సింపుల్ అనే ఇవ్వాలి కదా. పుట్టెంటికలు చాలా డేంజర్. మంచిగా ఇప్పుడు రేపు మామ వాళ్ళు తీసినట్టు తీస్తే మంచిగా అనిపిస్తుంది. మనం అంతగానే చేయదు కాబట్టి ఇంటికనే చేసుకుందాం. నాన్నగారికి కూడా అట్లనే అయ్యింది. ఇంటికి అనేది తీసినాము, అయిపోయినాక పోయి కొండగట్టు పోయి వేసేసి వచ్చినాం. అయితే చాలా మటుకు పిల్లలు పుడతారు కదా, పిల్లలు పుట్టి ఆ సంతోషం అనేది కొద్దిగా వెరైటీ ఉంటుంది కదా. అంటే పాపనో బాబు పుడితే అలాంటిది నాకు అంత అనిపించదు. ఎందుకంటావా, నాన్నపాప పుట్టినప్పుడు లాక్డౌన్ ఏం చేయలేకపోయినాం. బుడ్డడు పుట్టినప్పుడు అమ్మ పరిస్థితి బాగాలేదు, అక్కడ అక్కడ హాస్పిటల్ దగ్గరికి అయిపోయింది. ఆ మూమెంట్ సంతోషం మనం ఇంతవరకు మనకు తెలియదు. నాన్నగారు పుట్టిన, అంటే నాన్నపాప పుట్టినప్పుడు చాలా, మీరు చిన్నపిల్లలు అంటే ఆ 20 ఇయర్స్ తర్వాత మన ఇంట్లో చిన్నపిల్లలు కాబట్టి నాన్నగారికి కొంచెం మంచిగానే ఉండే, మంచిగా ఉండే. కానీ తెలియదు లాక్డౌన్ ఏం చేయలేకపోయినా. అసలు ఎంత అనుకున్నాము ఆమెకి, ఇట్లా పాప అయినా బాబు అయినా ఎవరైనా సరే గానీ మంచిగా తేవాలి, మంచిగా గ్రాండ్ గా చేద్దాం అనుకునేసరికి లాక్డౌన్ వచ్చింది. ఏం చేయలేకపోయినా, ఏం దొరకకుండా. సరే కొడుకు పుడతారు కదా, కొడుకు పుట్టినాక ఏదాం అనుకుంటున్నాము. మా పరిస్థితి అట్లుండే. ఇక దేనికైనా అదృష్టం, ఇక లేదా ఒకళ్ళకి అయిందంటే రెండోళ్ళకి కూడా అంతే అయితే. చెప్పలేము ఏముందో తెలియదు ముందు గానీ అన్ని మన మీకలో పోతాయి. ఏంటి బాబు డోర్ పెట్టినావా? డోర్ వెళ్తే డోర్ తీసు, డోర్ తీపో బేటా, డోర్ తీపో. అక్కడుందిరా, డోర్ తీపో, డోర్ తీపో, డోర్ తీపో. అక్కడుందిరా, ఆ డోర్ పెట్టిండు, అది వెళ్తేనే లేదు. ఏడుస్తా ఉన్నాడు, మళ్ళీ పోతుంది. అది దీనికి వస్తలేదు బాబు. ఎందుకు గడిపించినావు? ఎందుకు పడేసినావు? ఏం హోటల్ పెట్టినావు? ఎందుకన్నావురా? అట్లా ఏది కారా మరి తమ్మిని? తమ్ముడు నువ్వు మంచిగా ఆడుకోవాలి కానీ ఇట్లా చేస్తారా? చూడండి ఎంత మంచిగా జేసీప్ తోట ఆడుతుండ్రు. అరే జేసీప్ కొంటే వారా? చిన్న ఉన్నప్పుడు ఈ జేసీప్ కోసము లారీలు, జేసీపులు, ట్రాక్టర్లు జాతరలో పోతే బాగా కొంటుంటుంరా మేము. నిజం మరి. ఏదిరా జేసీప్ నడిపిస్తావు రా? పెద్ద అయినాక జేసీప్ నడిపిస్తావా? ఏంటిరా? బాగున్నాయి నీ బుక్స్, బాగున్నాయి. అది కెమెరా బుక్స్ రా, నీకెందుకు అవి? వద్దు నాన్న, బయటికి రావద్దు నాన్న, కళ్ళద్దాలు ఎందుకురా నీకు. అక్కడ పోయిందిరా, ఏమో చేస్తుందా? అరే అరే ఆగరా ఆగరా ఆగరా, అయ్యా స్పెషల్ అనేసరికి ఎట్లు ఉంటుంది చూడు. మే హాయ్ స్వప్న, ఏం చేస్తున్నావు స్వప్న? వావ్, వాట్ ఈస్ స్పెషల్?
మిక్సర్ ఏమన్నాడుగా? అయితే మిక్సర్ అది మిక్సర్ అది ఏమన్నా మరి మిక్సర్లు ఇవి ఉన్నాయా సన్న సన్నవి? అది సన్నవి ఉన్నాయి ఏమన్నా నూరుకులేక ఉన్నాయి అవి. అయ్యా ఇవి ఇట్లనే ఉంటాయి బాబా. ఏమంటారు చెప్తాని? సన్నాయి కారపూసలు అంటారు. కారపూసలు మరి మిక్సర్లో ఏమేమి తెలుసా? బూంది కలపాలి, మిక్సర్ కలపాలి. చేయొచ్చా నీకు మిక్సర్? అసలు రేపటికా ఎల్లుండికా? అవును కానీ మరి వేయాలంటే నాని ఈ రోజే, రేపు ఉండం, రేపు వచ్చేసరికి ఏ టైం అవుతుంది మళ్ళా. అందుకనే ఈ రోజే చేసేస్తున్నది. ఓకే ఓకే. ఇంకా కేక్ అవన్నీ కూడా ఆర్డర్ ఇచ్చాల్సింది ఈ రోజే. అయితే ఈమెకి పట్టీలు అయిపోయినాయి. ఇంకేమున్నాయి? పట్టీలు చూపిరా, అప్పుడు చూపిద్దాం అనుకున్నా చూపిలేను. వావ్ ఎంత బాగున్నాయి రా పట్టీలు. నీ కమ్మలు చూపిరా. వావ్ బాగున్నాయి రా. ఓకే అన్నపూర్ణ వేసినావా? అన్నపూర్ణ పొద్దునే పెడుతున్నా. పెట్టేసినా? వెరీ గుడ్ వెరీ గుడ్. పొద్దున అంటే పొద్దున అంటే మీరు ఇవ్వదు కానీ నైట్ అయితే కంపల్సరీ పెడుతున్నా. ఓకే ఓకే. సూపర్. హలో హలో నాని, నువ్వేం చేస్తున్నావు? అమ్మా అమ్మ తల్లి వచ్చిండ్రా, వచ్చాడ్రా వచ్చాడ్రా, వచ్చాడు కాక పెట్టాడు బాట అట్టాడు చాచా చిట్టా టాటా దాంచాడ్రా వారే మంచిగా ఆడరా ఆడరా క్రియాంచమ్మ క్రియాంచమ్మలో రాయి రాయిలో అమ్మ ఆడ ఆడుకునేది కనిపించింది కదా మీద షిఫ్టెడ్ ఏదిరా ఏ వంటలు రొట్టెలు చేసేది మురుకులా? ఏంటది నువ్వు తినొద్దు నాని, నువ్వు తినో దాకా ఫస్ట్ నేను తినాలి. నా చూడరా క్రియాంశు, వద్దురా ఆగురా ఆగురా, నువ్వు తినో దాగరా. బాగున్నాయి సూపర్ అను ఇట్లా సూపర్ అను అనరా నీ క్రియాంచమ్మలో రాయిట ఇలో బంగారు పండులో.